మేము చేస్తాం ప్రకటన, మేము చెప్తాం, ప్రజల్ని కన్విన్స్ చేసుకుంటాం. కానీ ఇంతకుముందు రామచంద్ర రెడ్డి గారు మాట్లాడారు, ఎప్పుడు ఒకటే ముచ్చట జాబితా. ఈ జాబితా మీరు చదివారు కదా, ఈ జాబితా చదివితే ఏమైంది? మరి ఎక్కడుంది మరి కాంగ్రెస్ పార్టీ? ఇది ఇది చేయాలి అది చేయాలి అనేటప్పుడు జాబితా నిరంతరం చదువుతూనే ఉంటారు. మీ కాంగ్రెస్ పార్టీకి ఆ జాబితా ఒక వేద మాత్రం భగవద్గీత అయిపోయింది. చదివితే మరి వినండి వినండి, మీ వెనుక ప్రజలు ఉండాలి కదా. మరి మీరు మీరు చేసే కార్యక్రమాల్లో ప్రజలు తండోపతండాలు రావాలి కదా. తర్వాత విజయ్ గారు వాళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయినారు, వాళ్ళ మానసిక స్థితి ఎంత కుదించకపోయింది అనడానికి ఒక నిదర్శనం. ఇప్పుడు వారి మాటల్లోనే మరి మీరు మీరు అడిగారు, మంచి ప్రశ్న అడిగారు, నేనే మాట్లాడదాం అనుకున్నా. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే కదలిక లేదు, కాలు కదపడం లేదు, ప్రయత్నాలు లేవు. ఆ ఏడబన్నరాయ మీరు మీ శేతకాంతనంతో ఇవాళ మరి ఆ గ్యాప్ను బీజేపీని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఒక శక్తి ఏర్పడాలి కాబట్టి కేసీఆర్ గారు నడుము కట్టినారని. ఆయన ఇప్పుడు వారి మాటలు ఏమంటున్నారు, ఎస్ మేము కలిసి వస్తున్నామని, మేము అవ్వాలి వాళ్ళు రావాలి, మా అవసరం ఉన్న వాళ్ళు మమ్మల్ని కలుస్తారు మాట్లాడతారు అప్పుడు మేము చర్చిస్తాం, మమ్మల్ని అప్రోచ్ కావాలని. ఇక నువ్వు బాగా పొడిగెళ్తానో వెళ్ళదీస్తానో దేశంలో, ఇక నీకు విపరీతమైన గ్లామర్ ఉండదు, నీ నాయకత్వం పైన అపారమైన విశ్వాసం ఉందని ఈయన వచ్చాట అప్రోచ్ అవుతారట. ఈయన నువ్వు ఈ దేశానికి మాకే దిక్కు, ఇక నువ్వు మాకు నాయకత్వం వహించు, నీ వంచన మేము చేరుతాం, మీ అడుగులు అడిగేస్తామని చెప్పని కోరుతారట. ఎందుకంటే ఇంత దివాలకూర రాజకీయాలు ఉండి మీరు దిగజారుతూ ఇవాళ బీజేపీ శక్తివంతమైంది, ఎందుకు బీజేపీ ఇలా వెచ్చరిల్లిపోతుంది, ఎందుకు బీజేపీ తగుదనం మాని ప్రాంతీయ పార్టీల పైన విరుచుకపడుతుంది? ప్రాంతీయ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉండాల్సిన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీయే ఇవాళ ఇంత దిగజారు మాటలు మాట్లాడి మీరే బలహీనం చేస్తా అంటే మీ రోల్ ఏంది, మీ గోల్ ఏంది, మీ అడుగులేంది, మీ లక్ష్యం ఏంది, మీ ఎజెండా ఏంది? ఈ దేశంలో బీజేపీని ఎదుర్కోవడానికి కేంద్రంలో రావడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు ఏందనేటివి మొత్తం వదిలేసి నీకు మంచి అవ్వడం నీకు చెడవ్వడం అనేది చూడకుండా వాళ్ళే అందిస్తారు ఏమని బీజేపీ వాళ్ళు పొద్దులేస్తే మాట్లాడదాం, ఇదంతా కాంగ్రెస్ కు కలిసి వచ్చేది, ఇదంతా కాంగ్రెస్ కు సాయం చేసేందుకే, ఇదంతా కాంగ్రెస్ అనే వాళ్ళంటే నీ ఆలోచన ఏమైంది, నీ తెలివేమున్నది, నా దగ్గరకు వచ్చినంతో మాట్లాడతా, నా అవసరం ఉందనుకున్నతో మాట్లాడతా అని. ఏంటి రవీంద్ర గారు కాంగ్రెస్ కి సలహా ఇస్తున్నారా? కాంగ్రెస్ నా గల్లీలో పోయినావు, నా ఢిల్లీలో పోయినావు, నా గల్లీలో పోయినావు, నిన్ను పట్టించుకుంటాడో లేడు, దిక్కు దివాన లేని నీ ఘోష ఇవాళ ఎవడు నీ ప్రాంతీయ పార్టీ కంటే ఇంకా దిగజారిపోయిన కాంగ్రెస్ పార్టీని పట్టించుకునే పరిస్థితి దేశంలో లేదు. కాబట్టి బీజేపీని ఎదుర్కోవాలంటే బీజేపీ వ్యతిరేక శక్తుల్ని ఏసి అడిగేస్తున్నాం. నీవే అయిపోయిందన్నమా, చర్చలు చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, అభిప్రాయాలు తీసుకుంటున్నాం, కలిసి వచ్చే పార్టీల్ని ఒక వేదిక ఒక ఎజెండా మాట్లాడుకుంటేనే కదా తయారయ్యేది, ఒక వేదిక రూపొందించేది, ఆ వేదిక రూపకల్పనే కేసీఆర్ గారు చేస్తారు.